Hi friends, welcome to the Deekshi's Beauty World. ఈ రోజు మన వీడియో కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు బ్యూటీ పార్లర్ పెట్టేటప్పుడు ఎలాంటి మెయిన్ అయిన విషయాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి మీకు అయితే బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి. మన బ్యూటీ పార్లర్లో మనం ఎలాగ మెయింటైన్ చేయాలి, ఎలాంటి విషయాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ అయితే మనకు బాగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అయితే నా బ్యూటీ పార్లర్ అయితే ఇదే ఫ్రెండ్స్. బ్యూటీషియన్ కోర్సు చదువుకొని ఫినిష్ చేసిన తర్వాత ఇంటి పక్కనే షాప్ ఉండాది, ఆ షాప్నే నేను బ్యూటీ పార్లర్గా అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఎంత చిన్న షాపుని బ్యూటీ పార్లర్గా రెడీ చేసుకునేసి అన్నీ ఎలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండాను, మెయిన్గా ఏమేమి కావాలి అని మీకైతే ముందర చెప్పబోతాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా చూడండి. మన క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యూటీ పార్లర్లకు సంబంధించి మెయిన్ అయిన పాయింట్ అయితే ఫస్ట్ మీకు ఒకటి చెప్పి తర్వాత మన వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి ఆ మెయిన్ అయిన పాయింట్ ఏంటంటే, మన బ్యూటీ పార్లర్లకి నార్మల్గా రోజు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ వచ్చేటప్పుడు మన డైలీ ఏమేమి కస్టమర్స్ వచ్చారు, వాళ్ళ కాడ మనం ఎంత మనీ తీసుకుంటున్నామని చెప్పేసి మీరు ఒక డైరీ అయితే మెయింటైన్ చేసుకోండి. ఒక హైబ్రోస్ వచ్చిందంటే మీరు హైబ్రోస్ అని వేసి ఆ రోజు మీరు 30 రూపీస్ తీసారా, 40 రూపీస్ తీసారా అని చెప్పేసి అయితే మీరు మెన్షన్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలా మెన్షన్ చేసి పెట్టుకుంటేనే మనం ఎంత సంపాదిస్తున్నామో ఏంది అని చెప్పేసి మనకు ఒక లెక్క అయితే ఉంటుంది. నార్మల్గా మెన్షన్ చేయకపోతే వచ్చే డబ్బులంతా మనం ఖర్చు అయితే అయిపోతూ ఉంటాయి, కాకపోతే ఎంత వచ్చిందని చెప్పేసి మనకు లెక్కకైతే రాదు. కాబట్టి రోజు ఏం వస్తుందో, ఫేషియల్ చేస్తున్నారా, హైబ్రోస్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి మీరు రాసి పెట్టుకుంటే ఫ్యూచర్లో చూసుకునే దానికంచి హ్యాపీగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మెయిన్ అయిన పాయింట్ అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా మన వీడియోలో పోదాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దీక్షిస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు మన షాప్ గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి ఈ షాప్ వచ్చేసి 8x8 స్క్వేర్ ఫీట్ అనమాట, సరేనా. చిన్న రూము మన ఇంటి పక్కనే అయితే మనం రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట, సరేనా. మీరు కూడా కొత్తగా బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాగ ఫస్ట్ మీ ఇంటి పక్కనే ఒక చిన్న రూమ్ తీసుకునేసి, అంటే మీ ఓన్గా కావచ్చు, నేనైతే మాది ఓన్ హౌస్, పక్కనే ఒక చిన్న షాప్ అయితే నేను పార్లర్గా అయితే రెడీ చేసుకున్నాను. ఈ చిన్న షాప్లో కూడా మనం ఎలాగ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాను. చూడండి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, చూడండి ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న చైర్ అయితే ఉంటుంది. ఈ చైర్ కూడా పాత సోఫా ఉంటే దాంట్లో ఆ సోఫా పాడైపోయిన తర్వాత ఈ ఒక్క చైర్ మటు నేను షాప్లోకి అయితే తీసుకునేసి యూజ్ అయితే చేస్తున్నాను అనమాట. కస్టమర్స్ అయితే కూర్చునే దానికైతే యూజ్ చేస్తున్నాను. ఈ పక్కన వచ్చి ఒక కబోర్డ్ సెట్టింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ కార్నర్ ఏరియా ఉంటుంది కదా, ఈ కార్నర్ ఏరియా వచ్చి వేస్ట్ పోకుండా ఇక్కడ కబోర్డ్ సెట్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ కబోర్డ్స్లో వచ్చేసి మనకు స్కిన్ క్రీమ్స్ కానీ నుంచి అన్నీ ఏమేమి కావాలో అన్ని ప్రోడక్ట్ అయితే దీని ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మిర్రర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పెద్ద మిర్రరు, దానికి ఎదురుగా వచ్చేసి ఇలాగ చిన్న మిర్రర్ అయితే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది ఇటు సైడు, దాంట్లో నుంచి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ మిర్రర్ వచ్చేసి దీనికంటే కూడా కొంచెం చిన్న సైజ్ మిర్రర్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీకు తర్వాత మిర్రర్లో నేను చూసినప్పుడు వచ్చేసి చాలా స్టెప్ వైజ్గా మిర్రర్స్ అయితే ఉంటాయి. చూడండి మీరు మిర్రర్స్లో చూసినట్లయితే ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ ఒక పెద్ద మిర్రర్, ఇక్కడ ఒక చిన్న మిర్రర్ పెట్టినట్లయితే ఈ చిన్న మిర్రర్ల నుంచి స్టెప్ వైజ్గా అయితే చాలామంది ఇక్కడ ఎవరైనా కూర్చున్నప్పుడు చూడండి నా హ్యాండ్ చూడండి, చాలా హ్యాండ్స్గా అలా కనిపిస్తుంది కదా, అలాగా ఫుల్గా అయితే అలా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా పెట్టుకుంటే ఇలాగ కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి హెయిర్ ప్రాక్టీస్ చేసేదానికోసం మీకు కూడా హెయిర్ స్టైల్స్ అయితే వేసి చూపించాలని చెప్పే ఉద్దేశంతో అయితే నేను ఇలాగ హెయిర్ డ్యామే అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఒక 2-3 అప్పుడు పఫ్ అవ్వని చెప్పేసి కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే చేసి చూపించాను కదా, దానికైతే ఇదనమాట. ఈ డమ్మీ కూడా వచ్చేసి
ఫుల్గా మన హీట్ ప్రొటెక్టర్ డమ్మీ అనమాట. మన స్ట్రైట్నర్ యూస్ చేసుకోవచ్చు, కర్ల్స్ యూస్ చేసుకోవచ్చు, అలాంటి డమ్మీని అయితే యూస్ చేసుకున్నాను. మన ఏ హెయిర్ స్టైల్ అయినా కూడా దీనిపైన ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి డమ్మీ ఒక డమ్మీ స్టాండ్ అయితే నేనైతే పర్చేస్ చేసి అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత మన షాప్లో ఏసీ అయితే ఏం లేదు, ఇక నార్మల్గానే ఇక్కడ ఏసీ స్విచ్ అయితే ఉంది కానీ ఏసీ అయితే ఇలా ఏం లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం బ్యూటీ పార్లర్కి వచ్చేసి ఫుల్గా వైట్ కలర్ పెయింట్ అయితే కొట్టించాలన్నమాట. ఎందుకంటే వైట్ కలర్ పెయింట్ ఎందుకంటే లైట్నింగ్ వచ్చేసి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాగ వైట్ కలర్ పెయింట్ అయితే కొట్టించాలి. స్లాబ్కి వచ్చేసి ఇలాగా సీలింగ్ అయితే పెట్టించుకోండి. సీలింగ్ పెట్టించుకునేసి సీలింగ్ లైట్స్ అయితే అంటే ప్లైన్ సీలింగే చాలు, ప్లైన్ సీలింగ్ పెట్టుకునేసి ఇలాగా లైటింగ్ సెట్ అయితే చేసుకున్నారంటే లైట్నింగ్కి బాగుంటుంది. మనం ఫేషియల్ చేసేటప్పుడు కూడా మన ట్యూబ్ లైట్ ఆఫ్ చేసేసి కూడా ఉండే లైట్స్ అలాగే వేసుకునేసి ఒక ఏదైనా చిన్న మ్యూజిక్ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇటు సైడ్ చెప్పుకున్నాం కదా. తర్వాత మన షాప్కి వచ్చేసి చాలా చైర్స్ చాలా వచ్చేసి మనమైతే యూస్ చేయలేమన్నమాట. ఎందుకంటే మన చిన్న రూమే కదా, చిన్న రూమ్ కాబట్టి ఎలాంటి చైర్స్ హైప్రోస్ చైర్ యూస్ చేయాలా, ఫేషియల్ కెట్ట యూస్ చేయాలి, ఎలాగ అరేంజ్ చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు వచ్చేసి మనకు రెండు మూడు వేసేదానికి వచ్చేసి ఇక్కడ ప్లేస్ అయితే లేదు కాబట్టి హైప్రోస్ కన్నా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఫేషియల్ చేసేటప్పుడు వచ్చేసి ఫేషియల్ బెడ్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. దానికోసం నేనైతే ఫేషియల్ బెడ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. దీనిపైనే ఫేషియల్స్ అయితే దీనిపైనే చేస్తాను. ఇప్పుడు ఇలా చిన్నది కదా, ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండేటప్పుడు వచ్చేసి దీని వచ్చి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగా ఇలా లాగేరంటే ఇది వచ్చేసి ఇలా ఇలా లాగేరంటే ఇది వచ్చేసి నార్మల్గా ఫ్లాట్గా అయితే అవుతుంది కదా. ఇలా ఫ్లాట్గా అయినప్పుడు వచ్చేసి మన ఫేషియల్స్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇది హైట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సరేనా? మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫుల్గా కానీ పైకెత్తామంటే మనం హైబ్రోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది ఇలాగా అన్ని విధాలుగా మనకు కంఫర్టబుల్గా ఉంటుందనేసి నేను ఓన్లీ ఈ ఫేషియల్ చైర్ మట్టుకు అయితే తీసుకున్నానమాట. ఓకేనా? దాని తర్వాత ఈ సైడ్లో వచ్చేసి మనం వచ్చి ఇటు సైడ్ నుంచి ఫేషియల్ చేసేటప్పుడు మన కాడ ఇప్పుడు షింక్ మనం ఫేషియల్ చేసేటప్పుడు వచ్చేసి వాటర్ వచ్చేసి రిమూవ్ చేసి వాటర్ మన కొత్త వాటర్ అంతా పట్టుకుంటూ ఉంటాం కదా, దానికోసం వచ్చేసి నేను రైట్ సైడ్ వచ్చేసి ఆ షింక్ అయితే పెట్టించనమాట. షింక్ కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే పెట్టించడం అయితే జరిగింది. ఓకేనా? పెద్ద సైజ్ పెట్టించాను, అలాగనే పక్కనే ఒక హ్యాండ్ షవర్ కూడా పెట్టించానమాట. ఈ హ్యాండ్ షవర్ ఎందుకంటే ఎవరికైనా హెడ్ బాత్ అలా చేయాలి అర్జెంటుగా అనుకుంటే కూడా, హెయిర్ స్పా అలాగ వస్తారు కదా, అలా వాళ్ళకి హెడ్ బాత్ చేయాలంటే కూడా వాళ్ళకి కొంచెం వంగమని చెప్పేసి కూడా హ్యాండ్ షవర్లో నేను వాష్ అయితే చేస్తానమాట. మనకు స్పేస్ లేదు కదా, మనకు ఉండే స్పేస్లో వచ్చి ఎలా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగైతే ఇలాగ మనం పక్కన రైట్ సైడ్ వచ్చేసి ఇలాగ షింక్ ఉండడం వల్ల మనకు ఫేషియల్ చేసేటప్పుడు వాటర్ తీసుకునే దానికి కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. అలానే దాంట్లోనే పోసేసి కొత్త వాటర్ అలా తీసుకుని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఇలా కబోర్డ్ సెట్టింగ్ అయితే చేసుకున్నానమాట. ఈ కబోర్డ్ సెట్టింగ్లో వచ్చేసి కింద ఉండేటి అన్ని మిషనరీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టీమరు, నార్మల్ అల్ట్రాసోనిక్, తర్వాత బ్రషింగ్ మిషన్, అలాగా మిషనరీస్ ఉన్నాయి. ఆ పైన కబోర్డ్లో వచ్చేసి హెయిర్కి సంబంధించిన మిషనరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగనే ఈ టవల్స్ అవని చెప్పేసి హెయిర్కి సంబంధించినటువంటి అన్నీ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ టవల్ డ్రాప్స్ కూడా నీట్గా టవల్ రోల్ చేసేసి మనం ఇలాగా సెట్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనటువంటి పెట్టుకోవచ్చు. అలాగనే మీరు ఇంకా సేల్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు నీట్గా అరేంజ్ చేసుకునేసి సేల్ అయితే చేసుకోండి. నేను అంతకుముందు అయితే చేస్తున్నాను, ఇప్పుడైతే చేయడం లేదన్నమాట. దాంట్లో ఉన్న మిగతా వచ్చేసి ఆ బౌల్ అయితే నేను సెట్ చేసి పెట్టున్నాను కొంచెం అయితే హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవి. మామూలుగా అయితే మీరు లార్జ్గా అయితే తీసుకునేసి ఫుల్గా పెట్టుకుంటే మీకు వచ్చే కస్టమర్స్ వచ్చేసి హైబ్రోస్ చేసుకుని ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కుంటే కూడా చాలు కదా, అలాగైతే కొంచెం సేల్స్ అయితే అవుతుందన్నమాట. ఇలాగ ఈ చిన్న రూమ్కి వచ్చేసి లైటింగ్ వచ్చేసి పైన ఒక రెండు ట్యూబ్ లైట్ అలా పెట్టుకోండి, ఫాల్ సీలింగ్లో లైట్స్ ఉంటాయి. ఓకేనా?
ఇలాగ మనం యూట్యూబ్ వీడియోస్ తీసేటప్పుడు యూజ్ అయ్యేది వచ్చేసి మీకు లాస్ట్ టైం ఫేషియల్ వీడియో తీసింది అవన్నీ వచ్చేసి ఈది అనమాట. సరేనా, ఈ స్టాండ్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. తిప్పి వీడియో తీసేసి మళ్ళీ అయితే ఫోల్డ్ చేసి పక్కన ఇలా తిప్పి అయితే పెట్టేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఈ మిషనరీస్ వచ్చేసి మీరు ఫస్ట్ పార్లర్ స్టార్ట్ చేస్తాం తర్వాత నిదానంగా కొనుక్కుంటామని చెప్పేసి అయితే అలా అనుకోవద్దు. ఫస్ట్ పార్లర్ స్టార్ట్ చేసేటప్పుడే ఇలాగా అల్ట్రాసోనిక్ బ్రష్ మెషిన్, అలాగే స్టీమర్ కూడా పెద్ద స్టీమర్, ఇలా కోల్డ్ అండ్ హీట్ స్టీమర్ అన్నమాట, ఇలాగా తీసి పెట్టుకున్నట్లయితే మీకు కొంచెం మళ్ళీ ఫేషియల్ స్టార్ట్ చేసి చేసుకునేదానికి, అడ్వాన్స్ ఫేషియల్స్ అన్నీ చేసుకునేదానికి బాగుంటుంది అనమాట. ఏదైనా మళ్ళీ తీయాలి అనుకుంటే అది అలానే పోతుంది అనమాట. సరేనా, మీరు తీసే మేకప్ ప్రోడక్ట్ అయినా సరే ఈ మిషనరీస్ అయినా ఫస్టే కొంచెం పెట్టేసి తీసుకునేసారంటే మనకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా నీట్గా చూడండి, ఇప్పుడు ఎంత చిన్నదో చూడండి మన షాపు. ఈ చిన్న దాంట్లోని మనం ఇలాగా అరేంజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మన షాప్ ఎలాగుందో అదని చెప్పేసి మీరైతే చెప్పండి. సరే, నార్మల్గా వచ్చి మీరు ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలంటే మీ ఊర్లోనే వేరే వేరే బ్యూటీ పార్లర్లు ఉంటాయి కదా, అన్ని బ్యూటీ పార్లర్కి అయితే మీరు ఒకసారి పోయి చూడనమాట. మీరు షాప్ పెట్టే ముందర అన్ని బ్యూటీ పార్లర్లు పోయేసి ఒకసారి చూసారంటే ఒక్కొక్క బ్యూటీ పార్లర్ నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని వచ్చేసి అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అనమాట. నేనైతే మా పార్లర్ పెట్టే ముందర మా ఊర్లో ఉండే బ్యూటీ పార్లర్లు అన్నిటికీ ఒక్కోసారి అయితే పోయేసి ఫేషియల్స్ అలాగ చేయించుకునేసి అయితే వచ్చున్నానమాట. అలాగా చేయించుకొని వచ్చినప్పుడు ఒక బ్యూటీ పార్లర్ నుంచి ఒక్కొక్కటి అయితే మనం అయితే నేర్చుకోగలిగాము. ఒక బ్యూటీ పార్లర్ వచ్చేసి ఇలాగ ఫేషియల్ బెడ్ పైనే ఫేషియల్స్ ప్లస్ హైబ్రోస్ అలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూసి ఇలా ఫేషియల్ బెడ్ అయితే కొనడం జరిగింది. ఇలా మిర్రర్ సెట్టింగ్ కూడా ఒక బ్యూటీ పార్లర్ అయితే చూసి ఇలా సెట్ చేయడం జరిగింది. కబోర్డ్ కలర్ కూడా నేను క్లాసెస్ చదివేటప్పుడు అక్కడ ఉండింది అనమాట కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ బట్టి అయితే నేనైతే సెట్ చేసుకోవడం జరిగింది. ఇలాగ మనకు బిజినెస్ మేనేజ్మెంట్ క్లాస్లో వచ్చేసి మనకు చెప్పేశారన్నమాట రూమ్కి వచ్చేసి వైట్ కలరే వేయాలి, అన్నీ మనం రైట్ సైడే పెట్టుకోవాలి, మనం యూస్ చేసేటి అన్నీ అని చెప్పేసి అన్నీ చెప్పిస్తారు. దాని ప్రకారం అయితే అన్నీ ఇలాగా అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. సరేనా, మీ పార్లర్ వచ్చేసి ఎంత చిన్నదని చెప్పేసి కూడా అనేది విషయం కాదు, మీరు ఎలాగ నీట్గా పెట్టుకునేసి నీట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే కూడా నాకైతే కమెంట్ చేయండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను అడగండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.